రోమిలకు రాసిన పత్రిక 4:17 లేనివాటిని ఉన్నట్టుగానే పిలిచేవాడు అంటే అర్థమేమిటి? అబ్రహాము మనందరికి తండ్రి ఎలా అయ్యాడు? అతడు దేవుని మాటను అక్షరాలు నమ్మడానికి వెనుకాడలేదు. అంత వృద్ధాప్యంలో తాను తండ్రి కావడం అన్నది అసాధ్యమే, మరి అది అసంభవం. కానీ పిల్లవాడు పుట్టక మునిపే దేవుడు అతన్ని అనేక జనంగాలుగు తండ్రి అని పిలిచాడు. సందేహించకుండా దేవుడు తనకు చెప్పాడు. కాబట్టి అబ్రాము తన పేరును అబ్రహాముగా మార్చుకోవడానికి ఇష్టపడ్డాడు. ఇదే విశ్వాసం. అంటే దేవుడు చెప్పిన దానిని నమ్మి రూఢిపరచడం, ఎదుట గుంట ఉన్నదో లోయ ఉన్నదో చూసుకోకుండానే విశ్వాసం అడుగు ముందుకేస్తుంది. దాని అడుగు చదునైన బండరాతి మీదనే పడుతుంది. దేవుడు నీకు ఏదైతే ఉంది అని చెప్పాడో అది నీకు ఉంది అని నమ్మి ఇతరులతో చెప్పు. ఆయన నువ్వు నమ్మేదంతా వాస్తవం చేస్తాడు. అయితే అది నిజమైన విశ్వాసమై ఉండాలి. దేవునిపైన ఉన్న ఆ విశ్వాసంలోనే నీలో ఉన్నదంతా కేంద్రీకృతం అవ్వాలి. నమ్మిక ద్వారా తప్ప మరి దేని మూలంగాను జీవించడం ఇష్టపడకండి. కళ్ళకు కనిపించే ప్రతి దీపము ఆరిపోయినా, నింగిలోని ప్రతి నక్షత్రానికి గ్రహణం పట్టినా, అంత ఇడుములు చీకటి కప్పేసినా కేవలం దేవుడు నీలో విశ్వాసం అనే దీపాన్ని వెలిగించి తన తేజస్సును కాంతిని నీ హృదయంలో నింపితే చాలు. నీకేమి పర్వాలేదు. నువ్వు వాలిన అపనమ్మకం కొమ్మ నుండి దూకేయాలి. ఇహలోకపు క్షేమాలనే గూడును వదిలి బయటికి రావాలి. విశ్వాసం అనే రెక్కలు విధించి ఎగరాలి. పక్షి పిల్లలు కూడా మొదటిసారి బయటికి వచ్చినప్పుడు అవి అంతకుముందు ఎప్పుడు ఎగిరి ఉండలేదు కదా. ఒక సమయం వస్తుంది ఎగరడానికి. నేలరాలిపోతానేమోనని భయం వాటికి ఉండవచ్చు, కానీ అవి క్రింద పడవు. వాటి రెక్కలు వాటిని గాలిలో నిలబెడతాయి. ఒకవేళ రెక్కలకి ఇంకా బలం రాక అవి పడిపోతూ ఉంటే తల్లి పక్షి వాటి క్రిందగా ఎగిరి వెళ్ళి తన రెక్కల మీద వాటిని సురక్షితంగా ఉంచుతుంది. దేవుడు కూడా నిన్ను అలాగే ఎత్తిపడతాడు. కేవలం నమ్మిక మాత్రం ఉంచు, నిన్నాయని ఎత్తి పట్టుకుంటాడు. నువ్వు ఇలా అనవచ్చు, అది సరే, క్రింద ఆధారమేమీ లేదే, ఎలా దూకను? ఆ పక్షి పిల్లకి కూడా ఇదే సందేహం ఉంటుంది కదా. క్రింద ఆధారం ఎందుకు లేదు? గాలి ఉంది కదా. గాలి మనం అనుకున్నమంతా బలహీనమైనది కాదు. పక్షుల్ని శూన్యంలో నిలబెట్టేది గాలే కదా. నీకు తెలుసు, దేవుని వాగ్దానాలు మనకున్నాయి. అవి బలహీనమైనవి ఎంత మాత్రము కాదు. నా బలహీనమైన పేద హృదయానికి అంత శక్తి కలుగుతుందని నాకు అనిపించడం లేదు. ఏమిటి, దేవుడన్నాడా? శోధనలకు గురై లొంగిపోయే నా ప్రవృత్తి సంఘర్షణలలో జయశీలుగా నిలబడగలదని దేవుడు నిజంగా మాటిచ్చాడు. గజగజ వణికిపోతున్న హృదయానికి శాంతి దొరుకుతుందని అన్నాడా? నిజంగా అని ఉంటే అని అబద్ధం కానేరదు కదా. ఆయన అలా అని ఉంటే చేయకుండా ఊరుకోడు కదా. నిశ్చయమైన ఒక వాగ్దానం నీకు దొరికితే దాన్ని అక్షరాల నమ్ము. ఉన్నది ఉన్నట్టుగా నెరవేరుతుందని రూఢిపరచుకో. ఈ ప్రమాణ వాక్యం నీ పక్షాన ఉంది. వాక్యమే కాదు, ఆ వాక్యాన్ని పలికిన దేవుడే నీకున్నాడు. నిజంగా చెబుతున్నాను, ఆయనని నమ్ము. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్.